ఎవరు వేశారో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు, డబ్బులు వచ్చి బ్యాంక్ ఖాతాలో పడుతుండడంతో జనాలు పండుగ చేసుకుంటున్న ఘటన విజయనగరం జిల్లాలో శివరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది। విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో 200 మంది గ్రామస్తుల బ్యాంక్ అకౌంట్లో 2 రోజుల క్రితం 13,500 రూపాయల నగదు జమ అయ్యాయి। ఇలా ఒక కుటుంబంలో ఒక అకౌంట్కే కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అకౌంట్లో కూడా నగదు జమ అవడం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది। లబ్ధిదారులు అకౌంట్లో పడిన డబ్బులు చూసి ఆశ్చర్యంగా ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ సంక్షేమ పథకం ద్వారా వచ్చాయో తెలియక సతమతమవుతున్నారు। కానీ లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ 1000 కాదు, 2000 కాదు, ఒక్కొక్క అకౌంట్లో ఏకంగా 13,500 రూపాయలు జమ అయ్యేసరికి వారి ఆనందానికి హద్దులు లేవు। దీంతో ప్రజలు చకచక బ్యాంకుకు వెళ్లి ఆ నగదు విత్డ్రా చేసుకుని సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు। లబ్ధిదారులకు 10 రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని ఆనందంలో మునిగి తేలుతున్నారు। బ్యాంకు ఖాతాల్లో వేల రూపాయలు జమ। విజయనగరం జిల్లా సాలూరు శివరాంపురం గ్రామంలో 607 కుటుంబాలు ఉండడం జరిగింది। అయితే ఇందులో 200 కుటుంబాలకు వేల రూపాయలు జమ చేయడం జరిగింది। ఎందుకు వేశారో, ఎవరు వేశారో తెలియని ఇక్కడ గ్రామస్తులు ఒకసారి అడిగి తెలుసుకుంది। అదే మరి మాకు 13,500 రూపాయల చొప్పున అకౌంట్లో అయితే పడడం జరిగిందండి। ఈ పండగ ముందు పడడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం। లేదంటే మేము ఎప్పటికీ ఏదో అప్పులు వాడిసి పండగ జరుపుకోవడం అనేది జరిగేది। కాకపోతే ఈ డబ్బులు 13,500 రూపాయలు పడడం వల్ల ఆ డబ్బులు తీసి ఈ పండగకి పిల్లలకి మాకు బట్టలు అవి అన్నీ తీసుకోవడం కూడా జరుగుతుంది। చాలా ఆనందంగా ఉందండి మాకు ఆ డబ్బులు పడడం। చాలా ఈ పండగ ముందు పడడం చాలా మాకు పెట్టుబడులకి కూడా ఉపయోగపడుతున్నాయండి। ఎందుకంటే ఇప్పుడు జొన్న పంట కూడా వేస్తాను, వాటికి విత్తనాలు కొనుక్కోవడానికి కూడా చాలా మాకు ఉపయోగపడ్డాయండి। చాలా ఆనందంతో ఉన్నాము।